శ్రీకాకుళం జిల్లా ఈచాపురం మున్సిపాలిటీ టీడీపీ సీనియర్ నేత మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ సాహును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఈచాపురం టీడీపీ పట్టణ అధ్యక్షుడు కళ్ళ ధర్మారావు ప్రకటించారు. టీడీపీ పట్టణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తనకు ప్రత్యర్థి పార్టీ కోఆప్షన్ అవకాశమిస్తుందనే ఆశతో గెలుపొందిన టీడీపీ కౌన్సిలర్లను ప్రభావితం చేసి అందులో ఒక కౌన్సిలర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకుండా చేసేందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పార్టీ నుండి వచ్చిన ఆదేశాల మేరకు శ్రీనివాస్ సాహును సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ పట్టణ కార్యదర్శి నంది కథానికలో మాట్లాడుతూ ఎదుటి పార్టీ వాళ్లు డబ్బులు ఇస్తామని చెబుతున్నారని పార్టీని కాపాడే వ్యక్తికి నేరుగా శ్రీనివాస్ చెప్పారని పార్టీ కౌన్సిలర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకుండా ఇతర ప్రాంతాలకు ఒక కౌన్సిలర్ను పంపించి వేశారని ఆ కారణంతోనే శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కార్యకర్తలంతా చక్కగా కష్టపడడం జరిగింది. అయినప్పటికీ గవర్నమెంట్ రూలింగ్లో ఉండడం వల్ల చాలామంది అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయాము, అందుకు చింతిస్తున్నాము. గెలిచిన 6 వార్డుల్లో మా పార్టీ ఒక సీనియర్ నాయకుడు శ్రీనివాస్ సాహు, ఆయనకి ఏదో కోఆప్షన్ ఇస్తారని మా కౌన్సిలర్కి పూరి పంపించి తప్పు చేశాడు. అందుకు పార్టీ అధిష్టాన వర్గం నుండి మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఆయనకి పార్టీ నుండి తొలగిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అటువంటి కార్యకర్త ఒక క్రమశిక్షణగా కలిగినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో అటువంటి లాలూచీలు తగదు. భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి పనులు చేయకూడదనేసి తక్షణమే మీటింగ్ పెట్టి చర్య తీసుకోవాలనేసి మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చెప్పారు, ఈ ప్రశ్న మీరు పెట్టి తెలుగుదేశం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తీర్పుని శిరసవహించి మేము దానికి బయట వహిస్తున్నాం. ప్రజల తీర్పుని మేమేమి వ్యతిరేకించట్లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఏవో డబ్బులు ఇస్తామో దండం ఇస్తామో అని చెప్పేసి నేరుగా పార్టీకి కాపాడిన వ్యక్తినే, ఒక వ్యక్తిని ప్రోత్సహించి బయటికి పంపించి నేరుగా ఈరోజు అతను ప్రమాణ స్వీకారం కూడా హాజరు అవ్వకుండా అతను ప్రోత్సహించాడు. మాట్లాడండి.